సివిఆర్ఓం ప్రేక్షకులకు నమస్కారం. గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. వాస్తు జ్యోతిష సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పండితులు శ్రీ చిరావురు గారు. గురుగారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః తల్లి. గురుగారు, కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. అలాగేనమ్మా. శుక్లాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలియజేస్తారా? అలాగేనమ్మా. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తదియ ఉదయం 7 గంటల వరకు తదుపరి చవితి. ఈరోజు శుక్రవారం అశ్విని నక్షత్రం అమ్మా. ఇప్పుడు ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నట్టారు? మేషరాశి వారికి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టదేవతా ప్రార్థన చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చును. తదుపరి వృషభ రాశి గురించి తెలియజేయరా? వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి సమయం కాబట్టి శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టుకి నీళ్లు పోయడం వల్ల లక్ష్మీ కటాక్షము పెరిగి శత్రు పేడ తగ్గుతుందని చెప్పొచ్చమ్మా. తదుపరి మిథున రాశి గురించి తెలియజేయండి. మిథున రాశి వారికి అన్నింటా జయంగానే ఉంటుంది కానీ ఏదో ఒక చికాకు అనేటటువంటిది వేధిస్తూ ఉంటుంది కాబట్టి ఈ చికాకులు తగ్గడం కోసమని ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక జంతువుకి అంటే ఉదాహరణ కుక్కకు కానీ ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల చికాకులు అనేటటువంటివి తగ్గి అన్నింటా కూడా జయం కలుగుతుందని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికీ మాట పట్టింపులు మనశ్శాంతి తగ్గడం ఎక్కువగా ఉండడం బంధువులతో యుద్ధాలు అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఏదైనా దానం చేయడం వల్ల కలిగేటటువంటి ఈ విధంగా కలిగేటటువంటి చెడు ఫలితాలన్నీ కూడా దానపూర్వకంగా తొలగించుకోవచ్చును. తదుపరి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి అన్నింటా కూడా చికాకులు ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడం వల్ల దైవ దర్శనం చేసుకోవడం వల్ల మీకు కలిగేటటువంటి చెడు ఫలితాలని మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. తదుపరి కన్యారాశి గురించి తెలియజేయరా? కన్యారాశి వారికి కూడా చికాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈరోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం వల్ల ఈ రాశి వారు అన్నింటా కూడా కాస్త శుభ ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి వచ్చేటప్పటికీ ఈ రాశి వారికి కూడా అన్నింటా జయం కలిగేటటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ జయం కలిగేటటువంటి సమయంలో శత్రువులు కూడా కాస్త వృద్ధవుతారు కాబట్టి ఎవరితోనో గొడవ పెట్టుకోకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేయడం వల్ల నరసింహ ఆరాధన ఈ రోజు చేయడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందవచ్చును. తదుపరి వృశ్చిక రాశి వారి గురించి తెలియజేయరా? వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ రోజు వీళ్ళు మొదలుపెట్టినటువంటి పనులన్నింటిలో కూడా ఆలస్యం అనేటటువంటిది కనబడుతోంది. ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేటటువంటిది కొంచెమే చేతికొచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఏ పనైనా మొదలు పెట్టే ముందు ఓ పెన్నో పేపర్ తీసుకుని ఓం శ్రీరామ జయం శ్రీరామ జయం అని 11 సార్లు రాసిన తర్వాత ఆ పనిని మొదలు పెట్టడం వల్ల ఆ పనిలో శుభ ఫలితాలను వీరు పొందవచ్చును. తదుపరి ధనురాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ధనురాశి వారికి వచ్చేటప్పటికీ వీళ్ళు ఎక్కువ పెట్టినటువంటి బాణంలాగా అన్ని రకాలుగానూ ముందడుగు వేస్తారు ఈ రోజు కాబట్టి వీళ్ళు హడావిడి పడకుండగా నిదానంగా అన్ని పనుల్లోనూ కూడా ముందడుగు వేయడం వల్ల వీళ్ళు మంచి ఫలితాలను పొందగలుగుతారు. కంగారు పడ్డారంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్టే. తదుపరి మకర రాశి గురించి తెలియజేయండి. మకర రాశి వారికి వచ్చేటప్పటికి వీళ్ళకి జరగాల్సినటువంటి మంచి అంతా కూడా తగ్గిపోయేటటువంటి రోజు ఈ రోజు. ఎంత కష్టపడినా కూడా సగం ఫలితమే కనిపించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వీళ్ళు చేసినటువంటి పనిలో అభ్యున్నతి వృద్ధి కనపడాలంటే కనుక ఈ రోజు లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చును. తదుపరి కుంభరాశి వారికి ఈ రోజు గ్రహస్థితి ఎలా ఉంటారు? కుంభరాశి వారికి వీళ్ళు చేసుకున్నంత ఫలితం ఎంత పని చేస్తే అంత ఫలితం పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి కార్యసిద్ధి కోసమని గణపతిని పూజించడం వల్ల ఈ రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి గురించి తెలియజేయరా? మీనరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికీ కాస్త చెడు ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా గొడవలకి వెళ్లకుండా ఎవరితోనో పేచీలు పెట్టుకోకుండా మాట పట్టింపులకు వెళ్లకుండా ఇంట్లో వాళ్ళతో చికాకులు పడకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేయడం వల్ల శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు అనేటటువంటివి ఖచ్చితంగా పొందవచ్చమ్మా. జయం. ద్వాదశ రాశుల గురించి చక్కగా వివరించారండి. ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటారు? మేడం నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మేడం 1975. సార్ మీ నక్షత్రం చెప్పరా, మీ పేరు నక్షత్రం చెప్పరా? రామచంద్రం. ఓకే, నక్షత్రం? నక్షత్రం నాకు ఐడియా లేదు మేడం. ఓకే ఓకేనండి, మన గురువు గారు చెప్పమ్మా. 1975 చెప్పమ్మా, నీ సమస్య ఏంటి? కొంచెం ఆరోగ్య సమస్య ఉంది మేడం. సార్ ఏం చేస్తుంటారు మీరు? నేను ఆటోమొబైల్ షాప్ సార్. దేనికి సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి మీకు? దాదాపు శనిశ్వరం నడుస్తున్నారు సార్, శనిగ్రహం నడుస్తుంది. శనిగ్రహం నడుస్తోంది? అలా కాదు, మీకు సమస్య చెప్పమన్నా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమని లేదు నేను, సమస్య మాత్రం చెప్పండి మీరు. ఆర్థిక సమస్య ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? శనిశ్వరుడు వల్లనా? అదే శనిగ్రహం వల్ల అన్నారు కదా ఇందాక. మరేం చేస్తున్నారు శనిగ్రహానికి సంబంధించి? మీరే చెప్పాలి సార్. మీరే చెప్పాలి. అలా కాదు, మీరు శనిగ్రహం తెలిసిపోయిన తర్వాత దానికి ఏం చేస్తున్నారు పరిహారానికి? అంతే, మరి అదే చెయ్యాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఫలానా కారణం అని తెలిసినప్పుడు దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఈయనకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, శనిగ్రహమే దానికి కారణం తెలిసిపోయింది దీనికి. కాబట్టి ఆ శనిగ్రహానికి సంబంధించే మీరు పరిహారం చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ మాకు ఫోన్ చేయాల్సిన పని ఏముంది? మీకు ఒకవేళ తెలియకపోతే అయ్యో ఎందువల్ల వస్తున్నాయని చెప్పి మీకు అర్థం కాకపోతే అప్పుడు చేయాలి మాకు. ఆయన్ని పట్టుకుని, శనీశ్వరుని పట్టుకుని శనిగ్రహం వల్ల వస్తున్నాయంటే ఆయన ఇంకా ఇబ్బంది పెడతాడు తప్ప ఎందుకు ఊరుకుంటాడు? మనకి 9 గ్రహాలు ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనీశ్వరుడు, రాహువు, కేతువు. ఈ 9 గ్రహాలు కూడా ఏ గ్రహాన్ని మనం ఈశ్వర శబ్దంతో పిలవం, సూర్యుడిని సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు అంటాం, కానీ శనిని మాత్రం మనం శనీశ్వరుడు అని పిలుస్తాం. అంటే ఈశ్వర శబ్దం ఉంది. మనకి శివుడు ఏ విధంగా అయితే అనుగ్రహిస్తాడో, ఈశ్వరుడు ఏ విధంగా అయితే మనల్ని అనుగ్రహిస్తాడో, అదే విధంగా శనీశ్వరుడు కూడా మనల్ని అనుగ్రహిస్తాడు. ఆయన ఉన్నది పీడించడానికి కాదు, ఏదన్నా మనకి చిన్న చికాకు రాగానే నాకు శని పెట్టేసింది, శని వచ్చేసింది, నన్ను శని పీడించేస్తాడు అని అనుకోకండి. శనీశ్వరుడు చేసినంత మంచి ఇంకా ఏ గ్రహం కూడా చేయలేదు. ఒకవేళ కనుక శనీశ్వరుడు యొక్క పీడ మాకు కలుగుతోంది అనుకున్నప్పుడు ఆయనకి సంబంధించినటువంటి పూజలు, శనివార నియమాలు చేసుకోవడం వల్ల మీకు ఫలితం అనేటటువంటిది కాస్త కనపడుతుంది అనమాట. అంతే తప్ప ప్రతి కష్టం, ఏదైనా చిన్న కష్టం రాగానే ముందు శనీశ్వరుని ఆడిపోసుకోకండి. జయం. మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, మీ పాప పేరేంటి, నక్షత్రం ఏంటి? చెప్పమ్మా సమస్య. నమస్కారం గురువు గారు. చెప్పు తల్లి. పాప వివాహం గురించి కనుక్కుందామని చేశానండి. ఏం చేస్తుంది అమ్మాయి? పాప డిగ్రీ అయిపోయిందండి, మ్యాచెస్ వస్తానే గానీ మన ఇంకా వెళ్ళిపోతున్నాయి. ఎంతమంది మీకు సంతానం? బాబు, పాప. బాబు నక్షత్రం ఏంటమ్మా? బాబుది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. ఓకే, అబ్బాయి పెద్ద, అమ్మాయి పెద్ద? అలాగే ప్రయత్నం చేయండి అమ్మా. రేపు కార్తీక మాసం తర్వాత అమ్మాయికి మంచి గడియలు, శుభ గడియలు అనేటువంటి వస్తున్నాయి నక్షత్రం ప్రకారం, చతుర్దశ నక్షత్రం ప్రకారం. కాబట్టి మీరు చక్కగా ముందడుగు వేయచ్చు, అమ్మాయికి సంబంధాలు చూడడం మొదలు పెట్టండి. కార్తీక మాసం తర్వాత అమ్మాయికి వివాహ యోగం అనేటటువంటి ఉంది తల్లి. జయం. మరొక ఉన్నారండి, మాట్లాడదాం. హలో నమస్తే అండి. సార్ ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా తమ్ముడు. ఓకే, మీ తమ్ముడు పేరేంటి, నక్షత్రం ఏంటి చెప్తారా? అశోక్ అండి. హలో. అశోక్ అండి. ఓకే అశోక్, నక్షత్రం చెప్పండి. నక్షత్రం కాదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. సరేనండి, మన గురుగారితో మాట్లాడండి. చెప్పండి. 1982. ఒక్కసారి ఒక్క నిమిషం గురుగారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1942 డిసెంబర్. మీ తమ్ముడు సమస్య చెప్పండి. తను ఐ మీన్ జాబ్ ఎలా ఉంటుందండి, తను ఐ మీన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని దాని గురించి. అంటే ఇక్కడ ఫ్యూచర్ అనేది చెప్పరు, ఇదేంటంటే ఏదైనా ఒక సమస్య గురించి కాల్ చేస్తే ఆ సమస్య మీరు ఫోన్ చేసినటువంటి సమయం ప్రకారం, ఈ లగ్నం హోరా ప్రకారం, అబ్బాయి నక్షత్రం ప్రకారం సక్సెస్ అవుతుందా లేదా అని చెప్తాను తప్ప ఫ్యూచర్ అనేది ఇక్కడ చెప్పరండి. సమస్య ఏదైనా అడగండి. తను ఏంటంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, తను అది కొంచెం ప్రాబ్లం గా ఉందని చెప్తాను. సో ఎలా ఉంటది తను? ఎక్కడ చేస్తున్నాడు, ఏ ఊళ్ళో చేస్తున్నాడు?
హైదరాబాద్ లో చేస్తున్నాడు. ఇబ్బందిలో ఉంది ఉద్యోగం అంతే కదా. ఎక్కువగా ఏ దేవుడు పూజ చేస్తాడు? శివుడు చేస్తాడు కదా. మీరు పని చేయండి, ఆయన్ని కులదేవత మూలం తీసుకుని ఆయన ఉండేటటువంటి ఇంట్లో పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజు కూడా ఒక పుష్పం పెడుతూ ఉండమని చెప్పండి. ఆ కులదేవత ఆరాధన జరిగితే కనుక ఉద్యోగరీత్యా కలిగేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి. కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి. చేస్తే కనుక అబ్బాయి ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జయం. హలో, నమస్తే అండి. హలో, మీ కాల్ కట్ అయినట్టుందమ్మా, మళ్ళీ తిరిగి కాల్ చేయండి, మరొక కాల్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. హలో, ఓకే గురుగారు, మీరు అంటున్నారు ఇవాళ హోరాని బట్టి సమయాన్ని బట్టి మాట్లాడదాము అంటున్నారు, చెప్తాం. అసలు హోరా అంటే ఏంటండి? హోరా సమయాన్ని బట్టి ఎలా చెప్పగలుగుతాం? అంటే జ్యోతిష్యంలో అనేక రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయమ్మ. లగ్నం ప్రకారం చెప్పేది, హోరా ప్రకారం చెప్పేది. హోరా అంటే హవర్, హవర్ అనమాట, గంట అని అర్థం అనమాట. సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు తదుపరి కూడా ప్రతి గంటకి ఒక్కొక్క హోర మారుతూ ఉంటుంది. ఇవి సూర్యహోరా, చంద్రహోరా, కుజహోరా అని నవగ్రహాలకు సంబంధించినటువంటి హోరలు ఉంటాయన్నమాట. ఈ హోరలకు సంబంధించినంత వరకు కూడా ఆ హోర అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ అధిపతి ఇచ్చేటటువంటి ఫలితాలని ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నక్షత్రంతో కలిపి చూసి ఇప్పుడు నడుస్తున్నటువంటి లగ్నాన్ని బట్టి కలిపి చూస్తే ఆ పని అవుతుందా అవదా ఇప్పుడులాగా అవుతుంది అనేటటువంటిది మనం చెప్పడానికి అవకాశం ఉంటుందమ్మా. జ్యోతిష్యంలో ఇది ఒక పద్ధతి, దీనికి డేటా బర్త్తో పని లేదు. నక్షత్రం తెలిస్తే చాలు. ఒకవేళ నక్షత్రం తెలియకపోతే వాళ్ళ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరాన్ని బట్టి, అక్షరాన్ని బట్టి మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుందమ్మా. ఓకే సార్, అంటే కొంతమంది నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకోరు కదా? అవునమ్మా. అంటే దాదాపు పెట్టుకుంటారేమో కొంతమంది, ఎలాగ జరగదు కదా. మరి అలాంటి వాళ్ళని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుందాము? అందుగురించే మన వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడంటే సోకులు అన్ని వచ్చేసి పేర్లు, ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటున్నారు కదమ్మా. పూర్వకాలం ఏంటయ్యా అంటే, పిల్లలు పుట్టగానే దగ్గరలో ఉన్నటువంటి అయ్యవారి దగ్గరికి వెళ్ళేవారు. అయ్యా పలానా సమయానికి అబ్బాయి పుట్టాడు లేదా అమ్మాయి పుట్టిందని చెప్తే జన్మనామం రాసిచ్చేవారు. అంటే ఆ రోజు వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి, నక్షత్రంలో ఉన్నటువంటి పాదాన్ని బట్టి, ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయమ్మ, ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది. చూచే, చోళ, అశ్విని అంటారన్నమాట. అశ్విని నక్షత్రం మూడవ పాదంలో, ఇప్పుడు నాలుగో పాదంలో జననం జరిగింది అంటే లా లక్ష్మి అని పెట్టేసేమ్మా, మీ అమ్మాయి పేరు జన్మనామ లక్ష్మి అని చెప్పేవారు. అప్పుడు ఏమవుతుంది, ఆ పేరు పెట్టారు కాబట్టి వీళ్ళు నక్షత్రం తెలియకపోయినా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు నక్షత్రం ఏంటమ్మంటే తెలియదని, నా పేరు లక్ష్మి అంటే వెంటనే ఓహో లక్ష్మి అయితే అశ్విని నక్షత్రం నాలుగో పాదం అని అలా లింక్గా తెలిసిపోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే నక్షత్రాలను బట్టి, మధురక్షరాలను బట్టి పేర్లు పెట్టట్లేదు కాబట్టి నక్షత్రాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సమయం వచ్చిందనమాట. అందుకని జన్మనామాన్ని గుర్తు పెట్టుకోవాలి. జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరు. కాబట్టి నీ పేరేంటయ్యా అంటే, నువ్వు సుబ్రహ్మణ్యం అని పెట్టుకున్నా సరే ఆ అక్షరంతో కనుక, నక్షత్రంలో వచ్చేటువంటి అక్షరంతో కనుక పేరు పెట్టుకున్నామంటే దాన్ని జన్మనామం అంటారు. ఆ జన్మనామం వల్ల నక్షత్రం అనేది తెలుస్తుంది. లేదు మా ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటామంటే పెట్టుకోండి, నక్షత్రం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే గురుగారు, ఇప్పుడు కాల లైన్ లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. ఓకే, మీ అమ్మాయి మరి డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ పేరు, ఆ అమ్మాయి పేరు నక్షత్రం చెప్తారమ్మా? నక్షత్రం చెప్పండి అమ్మా. 2008. కాదమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అడగట్లేదు, నేను నక్షత్రం మాత్రమే అడుగుతున్నాను. తెలీదు. ఓకేనమ్మా, మనం గురుగారితో మాట్లాడదాం. చెప్పమ్మా. చెప్పు తల్లి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలి సార్. సమస్య ఏంటి చెప్పమ్మా. మా అమ్మాయికి చదువు కొద్దిగా అవ్వడం లేదు. ఆమె జీవితం, ఆమె ఆమె భవిష్యత్ ఎట్టుంటదా? ఏం చదువుతుందమ్మా? 8 సార్. 8వ తరగతా? 8వ తరగతికి అంత కంగారు పడాల్సిన పని ఏం లేదమ్మా. ఇప్పుడు అమ్మాయికి ఏ టైం లేస్తుంది పొద్దున్న నిద్ర? 6:30 సార్. ఎందుకు 6:30 ఎందుకు లేవనిస్తున్నారు మీరు? మీరు ఎన్నింటికి లేస్తున్నారండి? 5కండి. మీరు 5 లేచినప్పుడు అమ్మాయిని 5 ఎందుకు లేపట్లేదు? 5 గురుగారు లేవదనద్దమ్మా, లేపి చదివించండి.
మనకి ఉన్నటువంటి సమయాల్లో అద్భుతమైనటువంటి సమయం బ్రహ్మ ముహూర్త కాలం, పొద్దున 4 నుంచి 6 గంటల లోపల బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో ఏదైనా చదివినా విన్నా పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితం అనేటటువంటిది వస్తుంది, పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి మీరు తల్లిదండ్రులే 6 ఇంటికి లేచి పిల్లల్ని 7:30కి లేవనేసి ఎలా కుదురుతుంది? మీరు 5 ఇంటికి లేచినప్పుడు పిల్లల్ని కూడా లేపి దగ్గర ఉండి చదివించండి, అప్పుడు చదువు రాకపోతే అడగండి. మీ శ్రద్ధ మీరు పెట్టకుండా పిల్లల మీద చదువు రావట్లేదని ఫోన్ చేస్తే ఎలాగా? ముందు పిల్లల్ని 4:30కు 5 ఇంటికి లేపి చక్కగా చదివించి ఆ తర్వాత చదువు రాకపోతే అప్పుడు ఫోన్ చేయాలన్నమాట. కాబట్టి మీ ధర్మం ముందు మీరు పాటించండి అమ్మా, పిల్లలకి మంచి చదువు వస్తుంది తల్లి. జయం. మరి కాల్ నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? హలో హలో, వినిపిస్తుందమ్మా, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. నేను. మీ పేరు ఏంటండి? నా పేరు దండిగిరి బిందువు రాణి. ఓకే, మీ నక్షత్రం తెలుసామ్మా? ఆ తెలుసండి. చెప్పండి. మూల నక్షత్రం 2వ పాదం నాది. ఓకేనమ్మా, మనం గురుగారితో మాట్లాడదాం. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. చెప్పమ్మా. గురుగారు, నేను ఏ పని చేపట్టినా గానీ వెనక్కి వెళ్తుంది, ఏం చేసినా గానీ ఫలితం దొరకట్లేదు. అంటే ఏం చేస్తుంటారు మీరు? హౌస్వైఫ్ గురువు గారు. నేను మొన్న మిషన్ అది పెట్టాను, కుట్టుకునేది. వంటకి వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేసాను గురుగారు, డబ్బులు పెట్టినా గానీ. ఎందుకు? కరోనా వల్ల మళ్ళీ వెనక పడ్డాము. సరే, మీ వారి పేరు ఏంటమ్మా? వెంకట్రావు గురు గారు. ఆయన నక్షత్రం ఏంటి? దేవత నక్షత్రం. పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు ఎంతమంది? వాళ్ళ నక్షత్రాలు ఏంటమ్మా? అమ్మాయి నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, నక్షత్రం గురు గారు. ఓ పర్వాలేదమ్మా, మీది ఒక్కటే మూలా నక్షత్రం అయింది కదా. అవును గురు గారు. మరి నక్షత్ర బలి చేయించుకున్నారా? చేసుకున్నాం గురు గారు. ఎప్పుడు చేశారు? మా చిన్నప్పుడు మా డాడీ చేయించారు. చిన్నప్పుడు కాదమ్మా, 16 ఏళ్ల తర్వాత ఒక్కసారి చేయించాలి. మనకున్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాలను 18 శాంతి నక్షత్రాలు అని చెప్తారు మనకి శాస్త్రం. అదేవిధంగా 11 బలి నక్షత్రాలు అని చెప్తారు. అవి భరణి, కుత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల. గుర్తుంచుకోండి, ఈ టీవీ చూసే వాళ్ళందరూ కూడా భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల. ఈ 11 కూడా బలి నక్షత్రాలు అంటారన్నమాట వీటిని. ఈ బలి నక్షత్రాల్లో సంతానం కలిగితే కనుక అంత అభివృద్ధి అనేటటువంటి ఉండదు పిల్లలకి. ఈ బలి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువ శాంతి కోరుకుంటుంది, అంటే పూజ కోరుకుంటుంది ఈ నక్షత్రం. పవర్ఫుల్ నక్షత్రం అన్నమాట. యథార్థం చెప్పాలంటే సాఫ్ట్ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళ జీవితం సాఫ్ట్గానే ఉండదు, పెద్ద అభివృద్ధి ఏం కనపడదు. ఎవరైతే శాంతి నక్షత్రాల్లోనూ బలి నక్షత్రాల్లో పుడతారో పిల్లలు, వాళ్ళ జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎప్పుడు? ఆ నక్షత్రానికి తగినటువంటి శాంతి పూజ జరిగినప్పుడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే వీటిని పట్టించుకోకుండా ఏదో నూనెలో మొహం చూపించేసారులే చిన్నప్పుడు అనుకుంటూ ఉంటారు. కానీ యథార్థానికి ఇది నక్షత్ర బలి అని బలిపూర్వకంగా జరగాలి. 41 రోజుల పాటు జరుగుతుంది అది. అలా జరిగితే కనుక వీళ్ళకి జీవితంలో అభ్యున్నతి, అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది అన్నమాట. ఈ బలి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళ గుర్తు ఏంటయ్య అంటే, వాటికి శాంతి బలి కనుక జరగకపోతే నక్షత్ర బలి అనేటటువంటిది, ఏ పని మొదలు పెట్టినా ముందుకు వెళ్ళకపోవడం, ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం, ఒకవేళ ఫలితం వచ్చినా కూడా అది తీసుకునేటటువంటి సమయానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. ఇందాక ఆవిడ చెప్పారు, అన్నీ బాగానే ఉన్నాయి, ముందుకు వెళ్ళామని మళ్ళీ వెనక్కి వచ్చేసామండి అని. ఆ విధంగా వివాహ విషయంలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఉద్యోగరీత్యా ఇబ్బందులు, ఆరోగ్యంగా ఆర్థికపరంగా ఇబ్బందులు, ఇవన్నీ కూడా నక్షత్ర ప్రభావం వల్ల కలుగుతాయి. చాలామంది అన్ని రకాల పూజలు చేయిస్తారు, కానీ వాళ్ళ నక్షత్రం ఏంటో తెలుసుకుని ఆ నక్షత్రానికి తగినటువంటి నక్షత్ర బలి చేయించుకోరు. కాబట్టి ఆ నక్షత్ర బలి అనేటటువంటిది చేయించుకోండి అమ్మా. మీరు చేయించుకుంటే మీకు తప్పనిసరిగా 41 రోజుల తర్వాత నుంచి ఫలితం అనేటటువంటిది మొదలవుతుంది. చక్కగా ఇక్కడ నా నెంబర్ కనపడుతుంది కదా, దాన్ని సంప్రదించండి. వాట్సాప్ ద్వారా సంప్రదిస్తే వాళ్ళు నక్షత్ర బలి వివరాలు తెలియజేస్తారు, మీరు చక్కగా చేసుకోండి, సరిపోతుంది అమ్మా. జయం. మరి కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. ఓకే, మీ అబ్బాయి పేరేంటి, నక్షత్రం ఏంటమ్మా?
పేరండి చక్రధర్ నారాయణ స్వామి. ఓకే, నక్షత్రం? నక్షత్రం పుష్టి నక్షత్రం అన్నారండి. హైదరాబాద్ జూలై 27 95. ఓకేనమ్మా, మన గురువు గారితో మాట్లాడదాం. చెప్పమ్మా. హలో, చెప్పగల సమస్య ఏంటమ్మా? అబ్బాయికి వివాహం గురించి అండి, ఎదుగుదల గురించి. ఏం చేస్తాడమ్మా అబ్బాయి? అబ్బాయి మెకానిక్ గా పనిచేస్తున్నాడు అండి. ఎక్కడ? మ్యాంగో హోండా అండి. అలాగా, సరేనమ్మా. అబ్బాయికి పుష్యమి నక్షత్రం అన్నారు కదమ్మా? అదే అదే, పుష్యమి నక్షత్రం కాబట్టి ఒకసారి నక్షత్ర బలి జరిపించండి. ఎంతసేపు చెప్పింది నక్షత్ర బలి గురించి. ఆ నక్షత్ర బలి చేసుకోండి మీరు ఒకసారి అబ్బాయికి. చేసుకుంటే కనుక తప్పకుండా అబ్బాయికి వివాహ యోగం అనేటటువంటి రేపు డిసెంబర్ తర్వాత వచ్చేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. ప్రయత్నం గట్టిగా చేయమని చెప్పండి. ఎందుకంటే నక్షత్ర బలి జరిగితే కానిదంటూ ఏమీ లేదు, జరగనిదంటూ ఏమీ లేదు అనమాట. కాబట్టి అలా చేయండి తల్లి. జయం. మరొక అంటున్నారండి మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, హలో గురుగారు. చెప్పండి అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? గురుగారు, గురుగారు ధన్యవాదాలు. మేడం గారు ధన్యవాదాలు. ముందుగా చెప్పండి సార్. నాది మృగశిర నక్షత్రం అండి. ఓకే, మీ పేరేంటండి? నా పేరు వెంకటరామన్ అండి. నాకు ముందుకు వెళ్ళాలండి, ఏం చేస్తే బాగుంటుందని అడిగినండి గురుగారిని. ఓకేనండి, తప్పకుండా మనం గురుగారిని తెలుసుకుందాం. చెప్పండి, నా సమస్య ఏంటి, ఏం చేస్తుంటావు? నేను డ్రైవర్ని అండి. నేను ముందుకు వెళ్ళాలంటే ఏం చేస్తే బాగుంటుంది? డబ్బులు సంపాదిస్తున్నా కానీ వెనక్కి వెళ్ళిపోతున్నాయండి. మృగశిర నక్షత్రమే. నా పేరు వెంకటరామన్ అండి. సరే, ఎంతమంది పిల్లలు? పిల్లలు ఇంకా లేరండి. మీ ఆవిడ పేరు ఏంటమ్మా? మా ఆవిడ పేరు ఉమాదేవి అండి. నక్షత్రం? నక్షత్రం తెలీదండి. సరే, మీ ఇంటి దగ్గరలో గుడి ఏమైనా ఉందా? సాయిబాబా గుడి ఉంది, వినాయకుడి గుడి ఉందండి. వినాయకుడి గుడిలో నవగ్రహాలు ఉన్నాయా? శివాలయంలో ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి ప్రతిరోజు కూడా 9 ప్రదక్షిణాలు చేసి వస్తుండమ్మా నవగ్రహాలకి. చేసి వస్తూ ఉంటే కనుక కాస్త అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా ముందరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నీ దాని ప్రకారం. అదే విధంగా శివాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కో. వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుని గుళ్ళోకి వెళ్ళి శివాలయం దర్శనం చేసుకుని తర్వాత తీర్థప్రసాదం ఏమైనా ఉంటే తీసేసుకుని తర్వాత వచ్చే ముందు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చేసేయి. అంటే గుళ్ళోకి వెళ్లే ముందే కాళ్ళు కడుక్కోవాలి, వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవద్దు. అలా చేస్తే కనుక నీకు ఖచ్చితంగా 11 వారాలు చేసేటప్పటికి మంచి ఫలితం ఉంటుందమ్మా. రేపటి నుంచే మొదలు పెట్టి, రేపు శనివారం కాబట్టి బాగుంటుంది. జయం. మరి కాల్నండి మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీ బాబు పేరేంటమ్మా, నక్షత్రం ఏంటి? ఏం కావాలమ్మా, సమస్య ఏంటి తల్లి? బాబు చదువుతున్నాడండి. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? పాటికి చదివాడండి, సరేనమ్మా. అబ్బాయి ఏం చేస్తాడంటే, అబ్బాయి విషయంలో కాస్త పితృశాపాలు కనపడుతున్నాయి నాకు. అబ్బాయి జాతకంలో పితృశాపాలు అనేది కనపడుతుంది. అబ్బాయి నక్షత్రం ప్రకారం చూస్తుంటే దీని ప్రకారం అబ్బాయిది జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం బుధుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. బాగానే ఉంది, అన్ని రకాలుగా బాగానే ఉంది. కానీ వంశ పారంపర్యంగా వచ్చినటువంటి పితృశాపాలు అయితే అబ్బాయి జాతకంలో కనబడుతున్నాయి. పితృశాపాలు ఉంటే కనుక ఏందులోనూ కూడా అభివృద్ధి అనేటటువంటి ఉండదు. కాబట్టి ఇప్పుడు మహాలయ అమావాస్య వస్తాను, పితృ అమావాస్య అప్పుడే 4వ రోజు వేళ, 4వ రోజు పితృపక్షాల్లో. ఇంకా 11 రోజుల్లో మనకి అమావాస్య వస్తుంది. కాబట్టి అమావాస్య రోజున పితృశాప నివారణ బలి అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేటటువంటిది నా ఫోన్ నెంబర్ని వాట్సాప్ ద్వారా సంప్రదిస్తే వాట్సాప్లో మెసేజ్ పెడితే వాళ్ళు చేస్తారు. ఆ విధంగా చేసుకోండి, అబ్బాయికి ఉన్నటువంటి పితృశాపాలు తగ్గుతాయి తల్లి. జయం. మరొక కాల్నండి మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, కాల్ కట్ అయినట్టుందమ్మా, మళ్ళీ తిరిగి కాల్ చేయండి. గురుగారు ఇందాక అన్నారు అంటే నక్షత్ర ప్రకారం చూసుకుంటే మనకు ఆ పితృశాపాలు ఉన్నాయమ్మా. పితృశాపాలు అంటే మనకి వంశ పారంపర్యంగా కొన్ని దోషాలు వస్తాయమ్మా.
తాత ముత్తాతల కాలం నుండి వచ్చేటటువంటి దోషాలని వంశపారంపర్యంగా యాన్సిస్టర్ కర్స్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులో పితృశాపాలు అంటారు. అంటే పూర్వకాలంలో మన తరాల్లో 21 తరాల్లో ఎవరికైనా చనిపోయిన తర్వాత చేసేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయమ్మా. బతుకుండగా వాళ్ళకి అన్నం పెట్టడం ఒకటైతే, చనిపోయిన తర్వాత 10 రోజులు 11 రోజులు కార్యక్రమం చేయడం, తర్వాత నెల నెల మాసికాలు, సంవత్సరానికి సంవత్సరేకం, తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆబ్దికాలు మొదలైనటువంటివి చెయ్యాలన్నమాట పితృ పెద్దవాళ్ళ పేరుతో. అలా చెయ్యకపోవడం వల్ల ఆ పితృదేవతలకి ముక్తి కలగదు, వాళ్ళు అలాగే పిశాచ రూపంలో తిరుగుతూ ఉంటారు అన్నమాట. ముక్తి కలిగితే వాళ్ళు పితృదేవతలు అవుతారు, లేకపోతే పిశాచ రూపంలో తిరుగుతూ ఉంటారు. అలాంటి దోషాలని కూడా వంశంలో ఉన్న వాళ్ళని పట్టుకుని పీడిస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా లగ్నాత్తు రవి నీచంలో ఉండడం జాతకం ప్రకారం, పితృస్థానం ఆ మాతృస్థానం అనేటటువంటివి చాలా డల్గా బలహీనంగా ఉండడం వల్ల పితృశాపాలు అనేటటువంటివి కలుగుతాయన్నమాట. అంటే ఏ పని చేసినా కలిసి రాకపోవడం, మొద్దుల్లా తయారవడం, పిల్లలు మాట వినకపోవడం, కోపం పెరిగిపోవడం, ప్రతిదానికి దెబ్బలాటకి దిగడం, వద్దన్న పనే చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి లక్షణాలు అన్నమాట. అదేవిధంగా ఆర్థికంగా విపరీతంగా సంపాదించినా కూడా ఏమీ నిలబడకపోవడం, ఎంత సంపాదించినా కూడా చివరికి రూపాయి కోసం వెతుక్కోవడం, ఇవన్నీ కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి సంకేతాలు. ఎన్ని సంబంధాలు చూసినా వివాహం కుదరకపోవడం, వివాహం కుదిరినా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, సఖ్యత ఉన్నప్పటికీ కూడా సంతానం కలగకపోవడం, సంతానం కలిగినప్పటికీ కూడా వాళ్ళు మాటలు వినకపోవడం, మొండిగా తయారవడం, ఇవన్నీ కూడా పితృశాపాలు అని చెప్తారన్నమాట. వాటికి ఒక్కటే మార్గం, సంవత్సరానికి ఒకసారి మహాళయ అమావాస్య అని వస్తుంది, దీన్నే పితృ అమావాస్య అంటారన్నమాట. ఈ రాబోయేటటువంటి అమావాస్య పెద్దల అమావాస్య, పితృ అమావాస్య. ఆ రోజున పితృశాప నివారణ బలి కార్యక్రమం కనుక చేసుకుంటే ఈ పితృశాపాలు అనేటటువంటివన్నీ కూడా దొరుకుతాయి. ఈ పితృశాప నివారణ బలి ఎవరికి చేయించాలంటే, చాలామంది చనిపోయిన వాళ్ళకి చేయించాలి వాళ్ళ పేరు మీద అంటారు, కాదమ్మా. ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో ఆ పితృశాపాలతో వాళ్ళ గోత్రనామాలతో చేయించుకోవాలి. కాబట్టి ఎవరన్నా చేయించుకోవాలి, అది ఈ విధంగా ఏ విధంగా చేసుకోవాలి మీరు అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ చిర్రావురు అని కనపడుతుంది, దానికి వాట్సాప్లో మెసేజ్ పెడితే వాళ్ళు మీకు వివరాలు తెలియజేస్తారు. మీ పిల్లల పేరు మీద కానీ మీ పేరు మీద కానీ చేసుకోవచ్చు. మీరు హాయిగా చేసుకుంటే అన్ని దోషాలు కూడా తగ్గి అన్నింటా జయం అనేటటువంటిది కలుగుతుందండి. జయం. మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా గురించేనండి. మీ గురించి అంటే మీ గురించా, ఇంకెవరి గురించి? నా గురించేనండి. మీ పేరు, నక్షత్రం చెప్పండి అమ్మా. కోటేశ్వరి అండి పేరు. ఓకే, నక్షత్రం అమ్మా? ఉత్తరాభద్ర నక్షత్రం. ఓకేనమ్మా, మనం గురుగారితో మాట్లాడదాం. చెప్పమ్మా. నమస్తే గురుగారు. శ్రీమాత్రి నమః తల్లి. చెప్పనమ్మా. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నానండి. ఏం బిజినెస్ అమ్మా? మ్యారేజ్ ఈవెంట్స్ ప్యాకింగ్ అంటే తెచ్చుకొని ప్యాకింగ్ చేసుకుని స్టార్ట్ చేసుకున్నానండి. ఏ ఊర్లో అమ్మా? వినుకొండ అండి, గుంటూరు జిల్లా వినుకొండ. అలాగా. అది అంటే ఇంకా మొదలు పెట్టలేదు, తెచ్చుకున్నాను అన్ని. మా పేరు మీద ఏదన్నా కలిసి వచ్చేటట్టు మంచి పేరు గాని, మా పేరు మీద ఏదన్నా దోషాలు ఉంటే ఏదన్నా నివారణ గాని వ్యాపారం చెందేటట్టు పెట్టుకోండి అమ్మా. స్త్రీ అనే పేరుతో కలిసి వచ్చేలాగా, ఇంగ్లీష్లో పెడితే ఎస్ అని వచ్చేలాగా, తెలుగులో అయితే శ్రీకారంతో వచ్చేలాగా. మీరే చెప్పండి ఏదన్నా. అదేనమ్మా, మీకు స్త్రీ ఇంగ్లీష్లో పెడితే ఎస్ అని వచ్చేలాగా, తెలుగులో షకారం శ్రీకారం వచ్చేలా పెట్టుకోండి. పెట్టుకుంటే కానీ విజయదశమి రోజు ప్రారంభం చేయండి, ప్రారంభిస్తే అన్నింటా కూడా బాగుంటుంది తల్లి. జయం. మరి కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో. హలో చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి. ఓకే, మీ పేరు ఏంటి, నక్షత్రం ఏంటి చెప్తారా? రాజేశ్వరి, స్వాతి నక్షత్రం. ఓకేనమ్మా, మనం గురుగారితో మాట్లాడదాం. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. చెప్పు తల్లి. వివాహం గురించి గురుగారు. ఏం చేస్తావమ్మా? డిగ్రీ కంప్లీట్ అయింది గురుగారు. ఎంతమంది సంతానం మీరు? ఇద్దరం అమ్మాయిలమే. నువ్వు పెద్ద అమ్మాయివా? చిన్నమ్మాయి. చిన్నమ్మాయి. ఓకే ఓకే అమ్మా. ఎక్కువగా ఏ దేవుడు పూజ చేస్తుంటారమ్మా ఇంట్లో? వెంకటేశ్వర స్వామి. సరేనమ్మా. మీది ఏ గ్రామం, ఏ ఊరు మీది? సరేనమ్మా. మీ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి ప్రతి అమావాస్యకి కూడా ఆవిడ్ని పూజిస్తూ ఉండండి, ఆవిడ్ని దర్శనం చేసుకుంటూ ఉండండి. అక్కడ గ్రామ దేవత దగ్గర ఉన్నటువంటి ఏదన్నా ఒక వేప మొక్కకి నీళ్లు పోస్తూ ఉండండి ప్రతి అమావాస్యకి. అలాగ 5 అమావాస్యలు జరిగేటప్పటికీ మీ జాతకరీత్యా ఉన్నటువంటి వివాహ గండాలు ఏమన్నా ఉంటే, ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోయి
ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వివాహం అనేటటువంటిది సిద్ధిస్తుంది తల్లి. జయం. మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? హలో, వినిపిస్తుందమ్మా, చెప్పండి. మా అబ్బాయి గురించి మా అడగాలండి గురువుగారిని. మీ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్తారా? మహేష్ అండి పేరు. నక్షత్రం అమ్మా? నక్షత్రం, మా నక్షత్రం అండి. ఓకేనమ్మా, మనం గురువుగారితో మాట్లాడదాం. చెప్పమ్మా. హలో, మహానక్షత్రం అండి మా అబ్బాయి పేరు. సమస్య ఏంటమ్మా? నక్షత్రం. హలో, సమస్య చెప్ప తల్లి. నమస్తే అండి. చెప్పమ్మా. మా అబ్బాయి పేరు మహేష్ అండి. సరే, సమస్య చెప్పమ్మా, నాకు నీరసం వస్తుంది. ఇంకా టిఫిన్ కూడా చేయలేదమ్మా, అరవలేక నీరసం వచ్చేస్తుంది నాకు. చెప్పు, సమస్య చెప్పు. హలో అమ్మా, ప్లీజ్ దయచేసి మీ అబ్బాయికి ఉన్న సమస్య ఏంటో చెప్తారా? మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నా అండి, సంబంధాలు చూసి ఏది చెప్పవట్లేదు. ఏదైనా జాబ్కి వెళ్ళినా అక్కడ కూడా ఉండలేకపోతున్నాడు. బాబు ఏంటో కారణంగా కనుక్కున్నా. మీరు పని చేయాలి, అబ్బాయి జాతకం చూపించాలమ్మా. దానికి ఇలా సమస్య అవ్వదు, కానీ అబ్బాయి ఎందుకు ఆ జాతకంలో ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నాడు అనేటటువంటిది జాతకం చూసి చెప్పాలి. ఒకసారి జాతకం తీసుకుని రండి, అబ్బాయి జాతకం ఆ డేట్ ఆఫ్ బర్త్ అవి తీసుకుని వస్తే నేను చూసి చక్కటి పరిహారం చెప్తా తల్లి. జయం. మరొక కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ కాల్ కట్ అయినట్టుందండి, మళ్ళీ తిరిగి కాల్ చేయండి. మరొక కాలర్తో మాట్లాడదాం అండి. హలో, నమస్తే అండి. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. ఆయన పేరు, నక్షత్రం చెప్తారమ్మా? కార్తీక్ అండి, నక్షత్రం అయితే తెలీదు. ఓకే, మనం గురుగారితో మాట్లాడదాం. చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. అమ్మా ప్లీజ్ దయచేసి టీవీ ఆపేస్తారా? ప్లీజ్ మీరు టీవీలో మాట్లాడకండి, కాల్లో మాట్లాడండి. ఇది డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలా అండి? అమ్మా సమస్య ఏంటి చెప్పమ్మా. తనకి జాబ్ గురించి అండి. ఏం చేస్తున్నాడు జాబ్? ఫార్మా కంపెనీలో చేస్తున్నారండి. సరే, ఇప్పుడు ఏంటి సమస్య ఏంటమ్మా? అది కొంచెం ఉండట్లేదండి, అందుకోసం చేస్తున్నా. ఏంటమ్మా? అందులో ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంక్రిమెంట్స్ కానీ ఎంత వర్క్ చేసినా గానీ కొంచెం ఫలితం ఉండట్లేదు. మళ్ళా అతను ఏ పనులు చేసినా గానీ అందులో కొంచెం ఆటంకాలు వస్తున్నాయి. పెళ్ళైంది అబ్బాయికి? అయిందండి. కొడుకు. నక్షత్రం, పిల్లాడి నక్షత్రం ఏంటమ్మా? తను జూలై 1st కు. నక్షత్రం చెప్పమ్మా, నక్షత్రం అన్నప్పుడు నక్షత్రమే చెప్పాలి. అంటే రీసెంట్ గా పుట్టారండి వాడు. సర్లేండి, అయితే ఆవిడ నక్షత్రం ఏంటమ్మా? భార్య నక్షత్రం? స్వాతి నక్షత్రం. సరే అమ్మా, ఏం లేదు, పర్వాలేదు. అబ్బాయికి పితృదోషాలు ఉన్నాయి. మీ అబ్బాయి పేరు ఒకసారి పితృశాప నివారణ బలి చేసేయండి, సరిపోతుంది. రేపు అమావాస్య జరుగుతోంది, చేయండి. అన్నింటా బాగుంటుంది తల్లి, కంగారు పడాల్సింది ఏం లేదు. జయం. మరి కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ పేరు, నక్షత్రం చెప్తారమ్మా? మౌనిక మేడం, ధనిష్ట నక్షత్రం మేడం. ఓకేనమ్మా, మనం గురుగారితో మాట్లాడదాం. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. చెప్పమ్మా. నా మ్యారీడ్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గురువు గారు. కలస్థానా లేదా భర్తతో జాబ్ ఏదన్నా ఉందా తెలుసుకుందామని. మీ భర్త పేరేంటమ్మా? తులసీరామ్ సార్. నక్షత్రం? నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం. మీది? నాది ధనిష్ట నక్షత్రం గురువు గారు. సరే సరే. ఎంతకాలం చికాకులు ఎక్కువగా ఉన్నాయమ్మా? పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది గురువు గారు. అప్పటి నుంచి అట్లాగే ఉన్నాయి గురువు గారు. సంతానం ఉందమ్మా? ఇద్దరు పిల్లలు గురువు గారు. వాళ్ళ నక్షత్రాలు చెప్పమ్మ ఒకసారి. మృగశిర నక్షత్రము, పాపది జ్యేష్ఠ నక్షత్రం గురువు. పాప పెద్దదా? పాప చిన్నది, బాబు పెద్ద. బాబు పెద్ద. అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రం కదా? అవును గురువు గారు. సరే, ఏం పర్వాలేదు. అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి ఒకసారి జ్యేష్ఠ నక్షత్ర బలి జరిపించండి. జరిపిస్తే మీ సంసారం అంతా కూడా కుదిరిపడుతుంది. ఎందుకంటే కొన్ని వ్యవహారాల్లో ఎవరింట్లో అయితే ఈ బలి నక్షత్రాలు ఉంటాయో, ఎవరైతే ఈ బలి నక్షత్రంలో పుట్టారో, వాళ్ళ జాతకం గట్టిగా ఉందనుకోండి, ఆ ప్రభావం తల్లిదండ్రుల మీదో అన్నదమ్ముల మీదో చూపిస్తుంది అనమాట.
మీ అమ్మాయి జాతకం కాస్త గట్టిగా ఉండడం వల్ల ఆ ప్రభావం మీ కుటుంబం మీద చూపిస్తోంది. కాబట్టి అమ్మాయికి నక్షత్ర బలి చేస్తే కనుక అన్నీ కూడా కుదుటపడతాయి తల్లి, కంగారేం పడకండి, మీరు సుఖ సంతోషాలతో ఉంటారమ్మా. జయం. మన కాల్నర్ని మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మీ అమ్మాయి పేరు నక్షత్రం చెప్తారా? మా అమ్మాయి పేరు సుష్మిత. ఓకే, నక్షత్రం? నక్షత్రం అయితే తెలియదు మేడం. ఓకే, శతభిష నక్షత్రం మేడం. ఓకే అమ్మా, గురువు గారితో మాట్లాడ. చెప్పమ్మా. నమస్కారం గురుజీ గారు. చెప్పు నాన్న. అదే సార్, మా అమ్మాయి గురించి కనుక్కోవాలనుకుంటున్నాను సార్. చెప్పమ్మా, సమస్య ఏంటమ్మా? సమస్య ఏం లేదు సార్, అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది, చదువు గురించి ఎలా చూస్తున్నా అనేది అడగాలి. సమస్య ఏదని అడగండి అమ్మా. జాతకం మొత్తం ఇక్కడ చెప్పాం కదా, సమస్య ఏంటి, ఏమైనా ఉందా ఏం లేదా? ఏం లేదు సార్. అయితే అయితే సమస్య ఏం లేకపోతే అవసరం ఏం లేదమ్మా. ఓన్లీ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళే, సమస్య తట్టుకోలేనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు, చిన్న చిన్న సమస్యలకు కూడా ఇక్కడికి ఫోన్ చేసే పని లేదు. ఎందుకంటే తట్టుకోలేని సమస్య కనుక ఉంటే అప్పుడు ఫోన్ చేయండి తల్లి. జయం. మరి కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో సార్, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? హలో. హలో సార్, కొంచెం గట్టిగా మాట్లాడతారా ప్లీజ్. హలో సార్, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? కర్నూలు జిల్లా ఆత్మగౌరవ మేడం. అది ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు అంటున్నా. వెంకటేష్. వెంకటేష్ మేడం. వెంకటేష్. అమ్మా, వాళ్ళ పేరు నక్షత్రం చెప్తారా? మా అబ్బాయి. అమ్మా పేరు నక్షత్రం చెప్పమ్మా. మా అబ్బాయి పేరు వెంకటేష్ అండి. నక్షత్రం లేదు కానీ 2004 13వ తేదీ. సమస్య ఏంటమ్మా? సమస్య ఏంటమ్మా? సమస్య చెప్పమ్మా, ఏం కావాలి? బాబు సరిగ్గా చదవట్లేదు. ఏం చదువుతున్నాడు అసలు మామూలుగా? ఏం చదువుతున్నాడమ్మా? సమస్య బాబు సరిగా స్కూల్ పోవడం లేదు. అవును, ఏ స్కూల్? స్కూల్లో ఏం తరగతి? ఇప్పుడు ఇంటర్ పోయినాడు. అబ్బాయికి ఫోన్ కొనిచ్చారా? ఫోన్ ఉందా అబ్బాయి దగ్గర? అబ్బాయి దగ్గర ఫోన్ లేదు. మరి ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు మీరు? ఇది మా వాళ్ళ ఫాదర్ది. మరి గట్టిగా మాట్లాడరా. అయ్యో తల్లి, ఏం పర్వాలేదమ్మా, అబ్బాయిని పొద్దునే 4 గంటలకు లేచి చదవమని చెప్పమ్మా. 4 నుంచి 6 మధ్యలో ఎవరైతే చదువుతారో వాళ్ళకి చదువు బాగా వస్తుంది. రాత్రి 11 దాకా టీవీలు చూసి, సినిమాలు క్రికెట్లు చూసి 1 గంట దాకా పడుకుని పొద్దున్న లేవకపోతే చదువు రాదు. అందుకని పిల్లల్ని రాత్రి గబ్బును పడుకోమని చెప్పాలి. పొద్దున్నే 4 గంటలకు లేపి చదివించండి. అలా చేస్తే కనుక చదువు బాగుస్తుందమ్మా, కంగారు పడాల్సింది ఏం లేదు. దగ్గరలో ఏదైనా సరస్వతీ దేవి గుడి ఉంటే కనుక అక్కడికి తీసుకెళ్ళండి అబ్బాయిని, దర్శనం చేయించండి, బాగుంటుంది అంతా. జయం. మరొక అన్నారండి, మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో చెప్పండి సార్, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? వాళ్ళ పేరు నక్షత్రం చెప్తారా? జానగ్రామం, మేష నక్షత్రం. ఓకేనండి మన గురు. సరే చెప్పండి, సమస్య ఏంటి? ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఏ ఊళ్ళో ఉంటాడు అబ్బాయి? శ్రీకాకుళం జిల్లా ఆమదలవలసలో ఉంటాడా? సరేనండి, మీకు దగ్గరలో అరసవెల్లి ఉంది కదా, సూర్యనారాయణమూర్తి గుడి, అక్కడికి ప్రతి ఆదివారం వెళ్ళమానండి, ప్రతి ఆదివారం వెళ్ళి దర్శనం చేసుకోమానండి. అలా చేసుకుంటూ ఉంటే కనుక అబ్బాయికి వివాహ యోగం గమ్మున వస్తుంది, ఎందుకంటే నవగ్రహాలకు అధిపతి సూర్యుడు కాబట్టి. అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తగ్గుతాయి, కంగారు పడాల్సింది ఏం లేదు. జయం. మరి కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో. హలో, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? హలో సార్, పేరు నక్షత్రం చెప్తారా? చంద్రప్రకాష్ మేడం. నక్షత్రం? రేవతి నక్షత్రం. ఓకేనండి, మన గురువు గారితో మాట్లాడదాం. చెప్పండి సార్. నమస్తే సార్. మా అబ్బాయి పెళ్లి గురించి సార్. ఏం చేస్తున్నాడు అబ్బాయి? బిజినెస్ సార్, ఆప్టికల్ షాప్. ఎలా ఉంది? పర్లేదు సార్, బాగా జరుగుతుంది. కాకపోతే అబ్బాయికి పెళ్ళి సార్.
రేవతి నక్షత్రము చంద్రప్రకాష్. సమస్య ఏంటండి? అదే సార్, పెళ్లి విషయం. వివాహం కోసం చేశారా సార్? మీకు ఎంతమంది సంతానం సార్? ఇద్దరు అబ్బాయిలు సార్. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి అండి? పెద్ద అబ్బాయి సార్. ఓహో, రెండో అబ్బాయి నక్షత్రం ఏంటి? పూర్వభద్ర సార్. పూర్వభద్ర, పర్వాలేదు, మంచి నక్షత్రమే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు సార్? ఆయన లేబర్ సార్. అంటే వ్యవసాయం ఏమన్నా చేశారా? లేదు సార్. లేదు కదా, అయితే పర్వాలేదు. అబ్బాయిని ఓ పని చేయమనండి, ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి అక్కడ చెట్టు కింద నాగ ప్రతిమలు ఉంటాయి, అంటే జంట పాములు, జంట నాగులు అంటారు, వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేసి చిమ్మిలి నైవేద్యం పెట్టమని చెప్పండి. నువ్వులు బెల్లం కలిపి తయారు చేస్తారు చిమ్మిలి, ఆ చిమ్మిలి నైవేద్యం పెట్టమనండి. అలా మంగళవారాలు చేయమనండి. 21 మంగళవారాలు చేసేటప్పటికి అబ్బాయికి ఉన్నటువంటి నాగదోషాలు ఉన్నాయి, అబ్బాయికి ఆ దోషాలు తగ్గిపోయి వివాహ విషయంగా కూడా ముందడుగు అనేటటువంటి పడుతుంది. కంగారు పడాల్సింది ఏం లేదండి. జయం. మరొక కాల్ నుండి మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి అమ్మా. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప పేరు, నక్షత్రం చెప్తారా? పాప పేరు రష్మిత. ఓకే. ఉత్తర ఆషాఢ నక్షత్రం. ఓకేనమ్మా, మనం గురుగారితో మాట్లాడదాం. చెప్పమ్మా. సమస్య ఏంటమ్మా? జాతకము సార్, పాప ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అయితే ఆమె కొంచెం జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందామని. సమస్య ఏమైనా ఉంటే అడుగమ్మా, సమస్య ఉంటే చెప్తాం. జాతకం చెప్పాం ఇక్కడ. ఆమెకు ఇట్లా కౌన్సిలింగ్ పెట్టుకున్నారు. ఏంటమ్మా? అది వస్తుందా మరి రాదా? ఏం పెట్టారు? గవర్నమెంట్ రానికి రావాలని పెట్టుకున్నారు, మరి వస్తుందా వస్తలేదా? అంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం అయితే ఇలా చెప్పడం కుదరదమ్మా, అమ్మాయి జాతకమే చూడాలి. ఒకసారి జాతకం తీసుకురండి. జాతకంలో దశమ స్థానంలో ఎవరున్నారు, ఏ గ్రహం ఉంది, ఏ గ్రహాల దృష్టి ఉంది అనేటటువంటి దాన్ని బట్టి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదా అనేటటువంటి తెలుస్తుంది అనమాట. అంతే తప్ప ఇలా అడిగితే తెలియదు. జాతకం ఖచ్చితంగా పరిశీలన చేయాలి గవర్నమెంట్ ఉద్యోగం గురించి అయితే కనుక, అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం, చెప్పగలుగుతాం. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనుకుంటే ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని ఎవరైతే బాగా పూజిస్తారో వాళ్ళకి కాస్త గవర్నమెంట్ ఉద్యోగంలో ఏమైనా రాసేటటువంటి పరీక్షల్లో మంచి ర్యాంకు రావడానికి, మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగం గవర్నమెంట్ది పొందడానికి అవకాశం ఉంటుందమ్మా. ప్రయత్నం అలా చేయండి. జయం. ఓకే గురుగారు, ఇవాళ ద్వాదశ రాశుల గురించి అలాగే మన కాలేజ్ ప్రశ్నలకి సమాధానాలు అలాగే పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. చూశారు కదండి, ఇది వాళ్ళ గ్రహఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో చక్కటి అంశంతో మీ ముందుకు వస్తుంది. వివోం సివిఆర్.